ఉయ్యూరు పట్టణంలో నిర్మించిన 3000 గృహాలను ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కొనుకొల్ల నారాయణరావు తదితర టీడీపీ బృందం సందర్శించింది. 80% పూర్తయిన గృహాలను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, లేని యెడల జనవరిలో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేపిస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉన్నటువంటి సుమారు 3000 ఇళ్ళు పక్కా ఇళ్ళు G+3 మామూలు అపార్ట్మెంట్లు కంటే మన ఊళ్ళో కొన్ని కట్టిన కొన్ని అపార్ట్మెంట్ల కంటే చాలా అద్భుతంగా క్వాలిటీతో ఎంతో చక్కగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు బాగా గుర్తు ఆ రోజు ఆయన కూడా వచ్చారు ఇక్కడ శంకుస్థాపన. మరి అవి ఈ రోజును చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇంక మా ఉంటే ఒక 10% పని మిగిలి ఉంటుంది అంతే 10%. మరి 3000 ఇళ్ళు పూర్తి చేసి రెడీగా ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది ఎందుకు కేటాయించట్లా? మీకేంటి పేద ప్రజలపైన మీకు ఎందుకు అంత కోపం, ఎందుకు అంత కక్ష? పోయిన తెలుగుదేశం వాళ్ళు మా హయాంలో మేము కేటాయించాం, మా కార్యకర్తలకో మా వాళ్ళకో రాసుకున్నాం అనుకుంటే మీరు ఎంక్వైరీ చేయండి, చేసి ట్రాన్స్పరెన్సీతో నిజమైన పేదలకి ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి కాలోగట్ల మీద రోడ్లు పక్కమ్మటే గుడిసెలు వేసుకొని అత్యంత దీనాతి దీన అవస్థలతో బతుకుతున్న ప్రజలు ఉండాలి, వాళ్ళకి మీరు కేటాయించండి ఆ ఇళ్ళు. ఇల్లు కేటాయించకపోతే పాపం చుట్టుకుంటుంది. మీకు ఉండటానికి ఇల్లు కూడా లేని నిరుపేదలు చాలా ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి పక్కా గృహాలు నిర్మాణం చేయాలని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ పక్కా గృహాల నిర్మాణం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వ వాటాలతో ఈ గృహాల నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఎక్కువ ఇళ్ళు రాష్ట్రానికి కావాలని కోరడం జరిగింది. కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క బాధ్యత పేదవాళ్ళకి ఇల్లు సమకూర్చడం అనేది ప్రభుత్వం కార్యక్రమంగా స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది. అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. లబ్ధిదారులను కూడా ఆహ్వానించి ఎవరైతే డిపాజిట్ కట్టారో వాళ్ళకి 50,000 నుంచి 5,000 నుంచి 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయల వరకు కూడా డబ్బు కట్టించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక కూడా నాడు జరిగిపోయింది. మరి ఇవాళ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ గారు ప్రభుత్వం 1 సంవత్సరం 6 మాసాలు అవుతున్నా కూడా ఇవాళ వరకు ఈ గృహాల పైన ఈ పేదవారికి ఇల్లు పంచిపెడతలో ఎందుకు జాప్యం చేస్తున్నారో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలవాలి.